ప్రజలకు మరిగి అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ ఈరోజు యువత స్థానిక అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి ఇసుకను, స్థానికులకు అవసరాలకు అమ్ముకుంటున్నటువంటి యువతను ఈరోజు నిర్వీర్యం చేసి ట్రాక్టర్లు ఫైనాన్సర్స్ గుంజుకుపోయే విధంగా, ట్రాక్టర్ పైన డిపెండ్ అయి బతుకుతున్నటువంటి యువత రోడ్డున పడే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అక్రమ మైనింగ్, మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను శాసనసభ్యుడిగా అక్రమ మైనింగ్ విషయంలో కానీ, లేదంటే కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గాంధీ మొగుడు రాబర్ట్ వాద్రాకు ఎంఎన్సీ కంపెనీకి వారు దారాదత్తం చేసి ఇక్కడ ఈ ప్రజల ప్రాణాలతో జీవితాలతో సంబంధం లేకుండా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఉద్యమ సందర్భంలో మేము మీరు తెచ్చినటువంటి వాహనాలను వెనక్కి పంపడం జరిగింది. అదేవిధంగా అక్రమ మైనింగ్కు పాల్పడతామంటే, మైనింగ్ చేస్తామంటే మేము చట్టబద్ధంగా చట్టసభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, మైనింగ్ మాఫియాను ప్రోత్సహించడం కోసం మైలారం అనే బల్మూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామానికి మీరు పెద్ద పెద్ద మిషన్స్ దించి అక్కడ ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతూ ఉన్నారు. అదే కాకుండా రాజకీయంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదు అనే సందేశాన్ని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్నే కూనీ చేస్తామనే ఇండికేషన్ సందేశం గౌరవ ముఖ్యమంత్రి ఇస్తే, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా నియోజకవర్గాల్లో, జిల్లాలలో, అదేవిధంగా ప్రతి గ్రామంలో మీరు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఎలక్షన్ల సందర్భంగా ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వగల ఏడుపులు ఏడ్చి అలవిగాని హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి స్థితిలో ప్రజల ఆలోచనలను, చర్చలను ఈ దాడుల వైపు, రాజకీయాల వైపే మళ్లించాలి తప్ప మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేము అనే కన్క్లూజన్కు వచ్చి మీరు ఈ రకంగా దాడులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. తప్పకుండా మీరేదైతే, మేము అధికారం కోల్పోయిన తర్వాత, నేను ఓడిపోయిన తర్వాత ఏ ఫ్లెక్సీలనైతే అచ్చంపేట నియోజకవర్గం మొత్తంగా ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళను ఊరేగించి ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, మీ ముఠాను వసూళ్లకు ప్రేరేపించే విధంగా చేస్తే పోలీసులు ఆ కేసులన్నింటినీ కూడా బయటకి రాకుండా తొక్కిపెట్టడం జరిగింది. ఈరోజు వ్యాపారుల నుంచి 20 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా, ఇవ్వరా, మా దొంగ ముఠాల సంస్థ ఎట్లా జీవనం కొనసాగాలి, మేము మా మనుగడ ఎట్లుండాలని వాళ్ళేదో సమాజానికి ఏవో సేవ చేస్తామన్నట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు కావలసినటువంటి చందాలను, వసూళ్లను అక్రమ బెదిరించి అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళను వెనకేసుకుంటూ రావడం, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకొచ్చి, మర్డరర్లను కూడా బయటకు తీసుకొచ్చి అచ్చంపేట ప్రజలను ఆందోళనకు గురి చేయడమే కాకుండా నాకు సైతం హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతా, కానీ ప్రజల జీవితాలతో ఎవడైనా చెలగాటం ఆడతామంటే ప్రాణాలను అడ్డం పెట్టి మా నాయకులను, కార్యకర్తలను, మా ప్రజలను కాపాడుకుంటాం తప్ప మీ దాడులతోన వెరిసేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి దాడి విషయంలో ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఈరోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, ఓటింగ్ రోజు, ఎన్నికల రోజు వాంగూర్ మండలంలో మా మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ నరేంద్రరావు గారిపైన, ప్రశాంత్ గారిపైన, అదేవిధంగా వారి తల్లిపైన ఎన్నికల ప్రచార సందర్భంలో దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక మామూలు కేసు కూడా వాళ్ళ పైన బనాయించకుండా ఈ పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత మాత్రం సమాజానికి శ్రేయస్కరం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే స్పందించినరా సరే సరే, లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కు వెళ్తాం, కోర్టులకు వెళ్తాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక శక్తులను ఖచ్చితంగా ప్రజలే వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజల్లో చైతన్యం నింపుతాం, ధైర్యాన్ని ఇస్తాం, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఉంది. వీళ్ళు
మమ్మల్ని మేము కాపాడుకోవడమే కాకుండా మా ప్రజలను కాపాడుకునేటువంటి విషయంలో మా సత్తా చాటుదాం. ఖచ్చితంగా ఎంతకైనా మీ దాడులకు ఇప్పటికే ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నాం, కానీ మా సంస్కారం అడ్డొస్తూ ఉంది, మా బాధ్యత గుర్తొస్తూ ఉంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఒక నమ్మకంతో ఉంటే చట్టం ఈరోజు దుర్మార్గులకు చుట్టంగా మారింది. గూండాలకు, రౌడీలకు, మర్డరర్లకు, హంతకులకు ఈరోజు ఒక వత్తాసు పలుకుతూ వారికి రక్షణ ఇస్తుంది తప్ప మా చెల్లి నిర్మల పైన, తన భర్త తమ్ముడు బాలరాజు గారి పైన, మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు మహేష్ పైన, నరేందర్ రావు గారి పైన, ప్రశాంత్ గారి పైన, అదేవిధంగా నియోజకవర్గంలో చాలామంది ఈరోజు అక్కడి నుంచి నూకల్ చింత వాటిక రకరకాల తండాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వంకరాయ తండ, వంకమూతి తండ నుంచి కూడా, పెద్ద తండ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా దాడులతోన మా పార్టీని మమ్మల్ని అణిచే ప్రయత్నం ఎందుకోసం జరుగుతూ ఉంది అనంటే, ఇప్పుడైతే ఏమి ఎన్నికలు లేవు, కానీ భవిష్యత్తులో వాళ్ళు చేసే అక్రమ దందాలకు అడ్డు పడొద్దనే ఆలోచనతోన మీరు ఈ అణిచివేతకు శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. వెంటనే డీజీపీ గారు స్పందించాలి, జిల్లా ఎస్పీ స్పందించాలి, వెంటనే సుమోటోగా ఇటువంటి వాటిపైన కేసులు బనాయించి మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకుంటే మాకున్నటువంటి అన్ని వేదికలను వాడుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, మా ప్రజలకు రక్షణగా ఉండడం కోసం. ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం తప్ప మీ బెదిరింపులకు వెరవమని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనలన్నింటిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి, కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.